ఇందులోకి ఎలా వచ్చారు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా? అంటే చిన్నప్పటి నుండి ఇది నా ఒక కళ. అంటే నేను ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లో వర్క్ చేయాలి చేయాలి అనే ఇష్టంతో వచ్చాను నేను. ఓకే, దానివల్ల దాంతో నెక్స్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, బట్ కొంచెం రిలేషన్స్ అవసరమా అన్నట్లుగా మాట్లాడారు. సినిమా ఫీల్డ్ అంటే ఇలా ఉంటారు అలా ఉంటారు, అవసరమా ఫీల్డ్లో వర్క్ చే, రిలేటివ్స్ అందరూ సినిమా ఫీల్డ్ అంటే సమ్ అందులో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అవసరమా అన్నట్లుగా మాట్లాడారు. ఓకే, బట్ అయినా అవన్నీ పక్కనెట్టి అందరూ ఒకేలా ఉండరు. అవును, అందరికీ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరమేం ఉండదు యా అని చెప్పేసి ఇంకా నేను వచ్చేసాను ఈ ఫీల్డ్లోకి. వచ్చా రావడం జరిగింది.